ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్స్ అన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థాయిలాండ్ దేశంలోని ఏ రాష్ట్రంతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది థాయిలాండ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది తెలంగాణ రాష్ట్రంతో రీసెంట్గా మరణించిన బ్రిటన్ రాణి ఎవరు రీసెంట్గా మరణించిన బ్రిటన్ రాణి ఎవరు రెండవ ఎలిజబెత్ బ్రిటన్ను అత్యధిక కాలం పరిపాలించిన రాణిగా ఆమె రికార్డుకెక్కారు ప్రస్తుతం బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు చార్లెస్ బ్రిటన్తో బ్రిటన్ ప్రస్తుతం బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు చార్లెస్ బ్రిటన్తో పాటు పద్నాలుగు కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై ఎంత శాతం వరకు కస్టమ్స్ సుంకాన్ని విధించింది కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఎంత శాతం వరకు కస్టమ్స్ సుంకాన్ని విధించింది ఇరవై శాతం బాస్మేతేరియా బియ్యంపై ఇరవై శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది యుఎస్ఏ కాన్సులర్ జనరల్గా ఎవరు నియమతులయ్యారు యుఎస్ఏ కాన్సులర్ జనరల్గా ఎవరు నియమతులయ్యారు జెనిఫర్ లార్సన్ హైదరాబాద్లో యుఎస్ఏ కాన్సులాట్ జనరల్గా జెనిఫర్ లార్సన్ నియమతులయ్యారు హైదరాబాద్లో ఈ కాన్సులేట్ నవంబర్లో ప్రారంభం కానున్నది యుఎస్ఏ కాన్సులర్ జనరల్గా ఎవరు నియమతులయ్యారు జెనిఫర్ లార్సన్ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది నూట ముప్పై రెండవ స్థానం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి తాజా నివేదికను వెల్లడించింది ఆరోగ్యం విద్య సగటు ఆదాయం అనే మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకొని మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం యొక్క ర్యాంక్ నూట ముప్పై రెండుగా వెల్లడింది రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క ర్యాంక్ నూట ముప్పై ఒకటి ఈసారి ఒక స్థానం దిగజారింది మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది వన్ త్రీ టూ నూట ముప్పై రెండు డైమండ్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత ఆథ్లెట్ ఎవరు డైమండ్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత ఆథ్లెట్ ఎవరు నీరజ్ చోప్రా భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్లో విచిత్రంగా నిలిచిన భారత తొలి అథ్లెట్గా రికార్డు నమోదు చేశాడు ఇతను ఫైనల్లో ఎనభై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు మీటర్ల త్రో విసిరి ఆగ్రా స్థానంలో నిలిచాడు డైమండ్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత అథ్లెట్ ఎవరు నీరజ్ చోప్రా భారత్ క్యూఆర్ శామ్ పరీక్షను ఇక్కడ నుంచి విజయవంతంగా పరిష్కరించినది భారత్ క్యూఆర్ స్కాన్ పరీక్షను ఎక్కడ నుంచి విజయవంతంగా పరిష్కరించినది ఒరిస్సాలోని చాందిపూర్ ప్రయోగ కేంద్రం నుంచి ఓగిల్వి గ్లోబల్ సిఇోగా ఎవరు నియమతులయ్యారు ఓగిల్వి గ్లోబల్ సిఇోగా ఎవరు నియమతులయ్యారు దేవికా బుల్ చందానీ ప్రకటనలు మరియు మార్కెటింగ్ ప్రజా సంబంధాల దిగ్గజ సంస్థ ఓగిల్వి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దేవికా చందని నియమించుకుంది ఓగిల్వి గ్లోబల్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు దేవికా బుల్ చందని ప్రకటనలు మార్కెటింగ్ ప్రజా సంబంధాల దిగ్గజ సంస్థ ఓగిల్వి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దేవికా బుల్ చందని నియమించుకుంది ఎస్సిఐ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఎస్సీఐ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు బినేష్ కుమార్ త్యాగి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్సీఐ అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కెప్టెన్ బినేష్ కుమార్ త్యాగిని నియమించే ప్రతిపాదనపై క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది ఎస్సీఐ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు బినేష్ కుమార్ త్యాగి కలియా పథకం కింద రైతులకు ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను ఏ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది కలియా పథకం కింద రైతులకు ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను ఏ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది ఒడిశా ఒడిశా ప్రభుత్వం కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ అగ్మెటేషన్ పథకం కింద రాష్ట్ర రైతులకు ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేసింది డివోర్స్ అండ్ డెమోక్రసీ ఏ హిస్టరీ ఆఫ్ పర్సనల్ లా ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా అనే పుస్తక రచిత ఎవరు డైవోర్స్ డైవర్స్ అండ్ డెమోక్రసీ ఏ హిస్టరీ ఆఫ్ పర్సనల్ లా ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా అనే పుస్తక రచిత ఎవరు సౌమ్య సక్సేన ఇండిగో తన కొత్త సిఓగా ఎవరిని నియమించుకుంది ఇండిగో నూతన సిఓగా ఎవరిని నియమించుకుంది పీటర్ ఆల్బర్స్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తేజస్ గుర్రాని బహుమతిగా ఇచ్చిన దేశాధ్యక్షుడు ఎవరు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తేజస్ గుర్రాని బహుమతిగా ఇచ్చిన దేశాధ్యక్షుడు ఎవరు మంగోలియా దేశాధ్యక్షుడు మంగోలియాని సందర్శించిన మొదటి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు మంగోలియా అధ్యక్షుడు కురెల్ సుఖ్ ఒక గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని కరెంట్ అఫైర్స్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుందాం థాయిలాండ్ దేశంలోని ఏ రాష్ట్రంతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది తెలంగాణ రీసెంట్గా మరణించిన బ్రిటన్ రాణి ఎవరు రెండవ ఎలిజబెత్ కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతి ఎగుమతిపై ఎంత శాతం వరకు కస్టమ్ సుంకాన్ని విధించింది ఇరవై శాతం యుఎస్ఏ కాన్సుల్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు యుఎస్ఏ కాన్సులర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు జెన్నిఫర్ లార్సన్ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది నూట ముప్పై రెండు డైమాండ్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత ఆథ్లెట్ ఎవరు నీరజ్ చోప్రా భారత్ క్యూఆర్ శామ్ పరీక్షను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విజయవంతంగా పరిష్కరించింది భారత్ క్యూఆర్ శామ్ పరీక్షను ఎక్కడ నుంచి విజయవంతంగా పరిష్కరించినది వరిసాలోని చాందిపూర్ ప్రయోగ కేంద్రం ఓగిల్వి గ్లోబల్ సిఇగా ఎవరు నియమంతుడయ్యారు దేవిక బుల్ చందానీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమతులయ్యారు తొలియారు బినేష్ కుమార్ త్యాగి కలియా పథకం కింద రైతులకు ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను ఏ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది ఒడిశా డైవర్స్ అండ్ డెమోక్రసీ ఏ హిస్టరీ ఆఫ్ పర్సనల్ లా ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా అనే పుస్తక రచిత ఎవరు సౌమ్య సక్సేనా ఇండిగో తన కొత్త సీఓగా ఎవరిని నియమించింది పీటర్ ఆల్బర్స్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తేజస్ గురాని బహుమతిగా ఇచ్చిన దేశాధ్యక్షుడు ఎవరు మంగోలియా ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంటు అఫేర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా